नमस्ते अंडी, वेलकम टू आवर चैनल कुकिंग थ्राइव। अंदर की इंग्लिश न्यू ईयर शुभाकांक्षलु। 2022 अंदर की मंची तीसुकुरावालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानंडी। इंका आयुर आरोग्यालु सुख संतोषालु अन्नी आ भगवंतुडु मनकंदरिकी प्रसादिंचालनी मनस्फूर्तिगा कोरुकुंटू वेलकम टू आवर चैनल अगेन अंडी। ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। చేసుకోవడం వలన మాకు మంచి ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను। ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉన్నా గానీ నాకు కామెంట్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను। అంటే న్యూ ఇయర్కి నేను చేసిన కేక్ అండి ఇది, చాక్లెట్ కేక్ చేశాను। సాఫ్ట్ అండ్ బాగా చల్లగా కూల్గా ఉందన్నమాట, మీరు ఏం పేరు పెట్టినా నేనైతే చాక్లెట్ కేక్ అని అనుకుంటున్నాను। ఈ చాక్లెట్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు, ముందుగా ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను, వామ్ మిల్క్, కొంచెం గోరువెచ్చటి పాలు, అందులో నేను ఒక స్పూన్ వినేగర్ని కలిపి పక్కన పెట్టుకున్నాను। అది కొంచెం కర్డల్ అంటే కొంచెం పెరుగులాగా తయారవుతుందన్నమాట, మీరు పెరుగు కూడా వాడుకోవచ్చు। ఇలా చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట। అది పక్కన పెట్టుకున్నాను। ఇంకొక హాఫ్ కప్ షుగర్ తీసుకొని అది పౌడర్ చేసుకొని మిక్సీ జార్లో పక్కన పెట్టుకున్నాను। ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి ఒక కప్పు, ఒక 3 టేబుల్ స్పూన్స్ చాక్లెట్ అంటే కోకో పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవి యాడ్ చేసి ఒక 2 పించెస్ అంటే 2 పించెస్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను। ఇవన్నీ నేను జల్లెడ పట్టుకుంటున్నాను, జల్లెడ కూడా ఆ బౌల్ మీదే పెట్టి నేను జల్లెడ పట్టానన్నమాట, అది పక్కన పెట్టుకున్నాను। పెట్టుకున్న తర్వాత ఇందాక మనం పాలు వినేగర్ కలిపి పెట్టుకున్నాం కదా, అందులో పంచదార పొడిని కూడా నేను బాగా మిక్స్ చేసుకున్నాను। దాంతోపాటు 1/2 కప్ నేను మనం వంట చేసుకుంటాం కదా ఆయిల్ అనేది యాడ్ చేశాను। యాడ్ చేసి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా ఈ కేక్ పౌడర్ మిక్స్ ఉంది కదా అందులోకి నేను మిక్స్ చేసుకున్నాను అన్నమాట। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను అందులోకి 1 టీ స్పూన్ నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేశానండి। వెనిలా ఎసెన్స్ వల్ల మనకి కేక్లో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది। ఇలా బాగా మిక్స్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోండి। ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పటికే నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టానండి, కుక్కర్ పెట్టి అందులో 1-2 కప్పులు సాల్ట్ యాడ్ చేశాను। దానిపైన ఒక రింగ్ లాంటిది పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్ ఇంకా గ్యాస్కెట్ తీసేసి వేడి చేసుకుంటున్నాను అన్నమాట। అంటే ఇవి ఈ కేక్ అనేది అవెన్ లేని వాళ్ళు చేసుకోవడానికి అండి, అవెన్ ఉన్నవాళ్ళు ఎలాగో చేసుకుంటారు, లేని వాళ్ళు కూడా చేసుకోవడం గురించే అనమాట। యాక్చువల్గా నేను ఈ కేక్ వీడియో అనేది ఫస్ట్ వీడియోగానే నేను పెట్టాను అనమాట, బట్ మళ్ళీ నేను చేశాను ఈ కేక్ అనేది మళ్ళీ తీసి పెడదామనేసి మళ్ళీ చేశానన్నమాట ఈ వీడియోని। ఇదే బౌల్తో నేను చేసుకున్నానండి, స్టీల్ బౌలే అది, మ్యారేజ్ అయిన కొత్తలో మేము తీసుకున్న హాకిన్స్ మోడల్లో ఉండే కుక్కర్కి ఇలా క్యారేజ్ లాగా వస్తుందన్నమాట, అందులో బేసే అనమాట, ఇందులో మేము రైస్ వండుకునే వాళ్ళం। ఇది కొన్ని రోజుల తర్వాత నేను పడేద్దాం అనుకున్నాను, అప్పుడు ఒకసారి ఇందులో కేక్ చేశానన్నమాట, చేసినప్పటి నుంచి ఆ బౌల్ అనేది అలానే ఉంచేసుకున్నాను। ఇందులోనే మనకి మా ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి ఈ గిన్నెలోనే నేను ఎప్పుడు కేక్ చేస్తానన్నమాట। ఇప్పటివరకు చాలాసార్లు చేశాను, మా ఇంట్లో ఏ అకేషన్ వచ్చినా మా పిల్లల బర్త్డేస్ అయినా మావదైనా మేము ఖచ్చితంగా ఇందులోనే కేక్ చేసుకుంటానన్నమాట। ఇలా నేను ఆ గిన్నెలోకి బటర్ పేపర్ పెట్టేసి, అంటే బటర్ పేపర్ కూడా మనకి బటర్ కొన్నప్పుడు మిగులుతుంది చూసారా, ఆ పేపర్నే నేను వాడానన్నమాట। కొంచెం సైడ్స్లో అంటుకుంటుందేమో అనేసి కొంచెం ఆయిల్ రాసేసి మైదా పిండి అనేది చల్లేసి అందులోకి నేను ఈ కేక్ బ్యాటర్ అనేది వేసి కుక్కర్లో మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి 35-40 మినిట్స్ బేక్ చేసుకున్నాను। బేక్ చేసుకుని 30 మినిట్స్ తర్వాత చెక్ చేశాను, చెక్ చేస్తే లైట్గా అంటుకుంటుంది అన్నమాట, నీడిల్ పెట్టి చూశానన్నమాట, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది, అంటుకోకుండా వచ్చిందనుకోండి కేక్ రెడీ అయిపోయినట్టు। నాకు 35 మినిట్స్ కల్లా మళ్ళీ 5 మినిట్స్ క్లోజ్ చేసి నేను కుక్ చేసిన తర్వాత రెడీ అయిపోయింది ఆ కేక్ని నేను పక్కన తీసి పెట్టేసి డెకరేషన్ కోసం అనేసి నేను చాక్లెట్ సిరప్ అనేది ట్రై చేశాను ఈసారి। ఎప్పుడు హర్షీస్ కానీ ఏమన్నా తీసుకొచ్చి డెకరేట్ చేసేసేదాన్ని, ఈసారి కోకో పౌడర్ కూడా కరెక్ట్గా నాకు 1/3 కప్ కేక్లో వేయంగా మిగిలింది, అదే అమౌంట్ నేను షుగర్ కూడా తీసుకొని 2 మిక్స్ చేసుకున్నాను। ఇందులోకి మనం మంచి థిక్ సిరప్ కావాలి కాబట్టి 1-2 స్పూన్లు నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను, ఇంకా థిక్ మిల్క్ అనమాట, ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా అది 1 కప్పు కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను, అది కూడా బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్లో పెట్టి మనం దగ్గర రాగానివ్వాలన్నమాట, 10 నిమిషాల్లో అయిపోతుందండి। అసలు మనం 1 అవర్లో మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, అన్ని ఈ ఐటమ్స్ అన్నీ మనం ఇంట్లో రెడీగా పెట్టుకుంటే ఇలా చేసుకోవాలన్నమాట। చూడండి వీడియోలో చూస్తుంటే 5 నిమిషాల తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది, ఇలా చాక్లెట్ సిరప్ హర్షీస్ సిరప్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుంది, దానికంటే కూడా ఇంకొంచెం థిక్నెస్ అనేది వస్తుంది ఇది। ఇందులోకి కొంచెం ఎసెన్స్ కూడా యాడ్ చేశాను, వెనిలా ఎసెన్స్. 10 నిమిషాలకే రెడీ అయిపోయిందన్నమాట, రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేశాను, బటర్ యాడ్ చేయడం వల్ల మంచి షైనింగ్ వస్తుంది,
కేక్ కూడా చల్లారింది. చల్లారిన తర్వాత నేను రిమూవ్ చేశాను ప్లేట్లోకి. ఇంకా ఈ కేక్ని డెకరేట్ చేసుకోవడమే. డెకరేట్ చేసే వీడియో అయితే నేను తీయలేదండి, ఎందుకంటే 31st నైట్ నేను 7:30 అలా వద్దు అనుకుంటూనే చేశానమాట కేకు. ఎవరికి కొంచెం జలుబు ఇదిగా ఉందని వద్దులే అనుకున్నాము. తర్వాత నేను చేశానమాట. చేసిన తర్వాత కింద ముగ్గు వేయడానికి అందరం అనుకున్నాము, అపార్ట్మెంట్లో వాళ్ళందరము. ఇంకా 8:30 నేను టిఫిన్ చేసేసుకొని తినేసి ఇంక కిందకి వెళ్ళిపోయానమాట. వచ్చిన తర్వాత డెకరేట్ చేద్దాంలే, నెక్స్ట్ మార్నింగ్ కట్ చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే నేను వచ్చేసరికి మా పిల్లలు ఇద్దరూ కలిసి దాన్ని కట్ చేసేసి అదంతా షుగర్ సిరప్ అవన్నీ వేసేసి సిరప్ చేసాము కదా, చాక్లెట్ సిరప్ అది కూడా వేసి స్ట్రాబెరీస్ ఇంకా మిల్కీ బార్ అవన్నీ చాక్లెట్స్ ఉంటే వాటితో డెకరేట్ చేశారు. ఇలా మీరు కూడా డెకరేట్ చేసుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు. ఇంకా నేను కింద మా అపార్ట్మెంట్ ముందు మేము అందరం కలిసి వేసిన ముగ్గు, ఇంకా మా ఇంటి ముందు నేను ఉదయం వేసుకున్న ముగ్గు అన్నమాట. నచ్చిందంటే ఒక కమెంట్ ఇవ్వండి. ఇంకా మేము ఆ రోజు ఉదయం ఇంకా గుడికి కూడా వెళ్ళి వచ్చామన్నమాట, వెంకటేశ్వర స్వామి గుడికి. కేక్ డెకరేట్ చేసే వీడియో అయితే నేను తీయలేదండి, అంటే కొన్ని క్లిప్పింగ్స్ నా ఫోన్లోను కొన్ని మా హస్బెండ్ ఫోన్లోను తీయడం వల్ల కేక్ వీడియో పెట్టడానికే లేట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలైతే డెకరేట్ చేయడం వల్ల వాళ్ళు వీడియో తీయడం మర్చిపోయారన్నమాట. కాకపోతే చాలా బాగా డెకరేట్ చేశారు, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. కమెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి. బర్త్డే న్యూ ఇయర్కి అనే కాదండి, బర్త్డేస్కి ఇంకా ఏ ఫ్యామిలీ ఫంక్షన్కైనా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.